సన్న చిన్న కారు రైతులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగానే సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్వెల్పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరు బావుల తవ్వకం కోసం వైఎస్ఆర్ జలకళ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పథకాన్ని చీపురుపల్లి నియోజకవర్గంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు జలకళ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వచ్చే ఏడాదికి చీపురుపల్లి నియోజకవర్గంలో పూర్తిగా తోటపల్లికి నీరు ఇవ్వడం జరుగుతుందని, రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుడు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అలాగే ఆన్లైన్లోనూ అప్లై చేసుకునే వీలుందని తెలిపారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్ఓ పరిశీలిస్తారని పేర్కొన్నారు. అక్కడ నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియాలజిస్టుకు పంపుతారని అన్నారు. సాంకేతికంగా దానిని జియాలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పీడీ సదరు దరఖాస్తుకు పరిపాలన అనుమతి ఇస్తారని తెలిపారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, బోరు వేసుకోవడానికి రైతుకు ఎంత భూమి ఉన్నా చాలు, రైతు అయి ఉంటే అర్హుడని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, చీపురుపల్లి నియోజకవర్గం 4 మండలాల అధికారులు, 4 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులు, 4 మండలాల సచివాలయం సిబ్బంది మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చారో, ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న విధంగా ఈ రోజు వాళ్ళకు గతంలో మన అందరికీ తెలుసు, ఇక్కడ ఆర్ఈసీస్ ఉంది, 3 మండలాలకు సంబంధించి రైతులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేటప్పుడు, ఆ రోజుల్లో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఉండేటప్పుడు, ఈ నియోజకవర్గాన్ని మంత్రిగా ఉండేటప్పుడు గచ్చరవలసలు కానివ్వండి, పీకే పాలవలసలు కానివ్వండి, గరుగుల్లి గరిబిల్లో కొనుగోలు కూడా సబ్స్టేషన్ పెట్టుకోవడం వల్ల కొంతవరకు మేర మనం మరి ఉచితంగా వినియోగించుకున్నప్పటికీ కూడా ఆ రోజులు అనేక ఇబ్బందులు పడిన తర్వాత దాన్ని మళ్ళీ మెరుగైన విధంగా మళ్ళీ పీకే పాలసులను మళ్ళీ కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ కరెంట్ ఎక్కువగా వినియోగం అవుతుంది. ఎందుకంటే రైతులు మీ అందరికీ తెలుసు, తోటపల్లి కాలువ మరి నీరు గతంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఉండేటప్పుడు 2004లో మాట ఇచ్చిన మాట ప్రకారం మన రైతులు అందరిలో కళ్ళల్లో ఆనందం చూడాలని ఆ రోజు సుమారు 90% వరకు పనులు పూర్తి చేసి తోటపల్లి కాలువ నీరు తీసుకొచ్చిన కాబట్టి పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం, తెలుసుకోవడం మీ అందరికీ కరెంటు రాదని చెప్పి ఆ రోజు హేళన చేసిన పరిస్థితి మీ అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టునే మొట్టమొదటిగా రైతులకు సంబంధించినంత వరకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆ రోజు మాట తప్పని మనం తప్పని నాయకుడిగా, ఈరోజు మాట ఇస్తే మాటను నిలబెట్టుకున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, రా తండ్రికి తగ్గ తనేడుగా తండ్రి ఒక అడిగేస్తే 2 అడుగులు ముందుకేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా జలకర గురించి అధికారులందరూ కూడా మీకు వివరించారు. ఈరోజు 50 సెంట్లు ఉన్నా లేదు 2 ఎకరాలు ఉన్నా 5 ఎకరాలు లోపున్న సన్న సన్నక రైతులందరికీ కూడా దాన్ని రైతులందరికీ కూడా దాన్ని ఒక యూనిట్గా తీసుకొని 50 సెంట్లు ఉంటే, ఎందుకంటే వాళ్ళ యాప్ ప్రకారం 250 అడుగులకి మనం ఒక బోర్ వేయకూడదు కనుక వాళ్ళ యాక్ట్ ప్రకారం చూసుకొని 50 సెంట్లు అనేది కాదు, దాన్ని 5 ఎకరాల్లో యూనిట్గా తీసుకొని అయితే బోర్లు వేసే మోటార్ వేసే కార్యక్రమం జరుగుతుంది కనుక దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. అంతేకాకుండా మీకు గతంలోనే మనకి మోటార్ ఉండకూడదు, కరెంటు మీటర్ ఉండకూడదు. మోటారు కరెంటు మీటర్ ఉంటే మళ్ళీ మీకు వచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ గతం ఉండకుండా ఇంకొక బోర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అంతేకాకుండా గతంలో నూతులు ఉండి నూతులకి కరెంటు ఉన్న ఈరోజు నూతుల్లో నీరు లేదు కనుక దానికి సంబంధించి డ్రైవర్లను కూడా మరి బోర్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ మీ భూమిలో ఒక బోర్ వేసి జియాలజిస్ట్ వచ్చి టెస్ట్ చేసిన తర్వాత కూడా బోర్ ఫెయిల్ అయితే మళ్ళీ 2వ బోర్ కూడా మీకు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా సన్న గతంలో 5 ఎకరాలు అని చెప్పారు కానీ విధి విధానంలోనే 5 ఎకరాలు కాక మించున్నా కూడా తప్పకుండా బోర్ వేసే కార్యక్రమం చేస్తాం. 5 ఎకరాలు లోపున్న వాళ్ళు ఎవరైతే రైతులకి ఈ రాష్ట్రంలోని సుమారు 2,300 కోట్ల రూపాయలు వ్యవసాయ బోర్ల గురించి ఖర్చు పెడితే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అదనంగా 1,600 కోట్ల రూపాయలు ఏదైతే సన్న చిన్నగా రైతులు ఉంటారో ఆ రైతులకి మోటార్తో కరెంటు కూడా అంటే ఒక రైతుకి సుమారు 140,000 రూపాయలు లబ్ధి చేకూర్చే విధంగా రైతుకి
జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారని చెప్పి మీ అందరికి తెలియజేస్తాను. ఎందుకంటే ఇందులో ప్రధానమైన అంశం రెవెన్యూ సంస్థల అంశం ఉంది, కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాల్సిన అంశం ఉంది ఇక్కడ. అదే కాదు, నెక్స్ట్ ఇక ఎగిరే ఎలక్ట్రిసిటీకి వస్తే, గ్రౌండ్ వాటర్కి వస్తే, ఇక గ్రౌండ్ వాటర్కి వస్తే గ్రౌండ్ వాటర్ వెళ్ళాక డీడీ గారు నాకు చెప్పారు మాకు భూగర్భ జలం అనేది ఇదేదో నిరంతరంగా ప్రక్రియ కాదు, ఇవాళ దీని పాయల నుంచో లేదా వర్షాధారంతో వచ్చే ప్రాంతం. మరి రైతులందరూ మేము ఇక్కడ మీరు అందరూ రైతులు, మీ అందరికీ క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తెలుసు. ఇవాళ బోర్లు అడ్డుపోయిన పరిస్థితి నాలుగు మండలాలు మనకు ఉన్నాయి. నాలుగు మండలాల్లో మరి తోటపల్లి వచ్చిందా అన్నాడు, 2004లో తోటపల్లి తెచ్చుకున్నాం. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, గౌరవ సత్యబాబు గారు ఉన్నప్పుడు పంటలు పండించుకున్నాం. మరి ఈ సంవత్సరం చూసుకుంటే వర్షాలు లేవు, కానీ కావలసిన నీరు మరి నాగావల్లి నీరులో ఆ రోజు నీరంతా రోజు పోతుంది, కానీ నీరు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డాం. కారణం గత పాలకులు 5 సంవత్సరాలుగా సరిగా కాలువల్ని వాళ్ళు సరిగా మెయింటైన్ చేయక, కేవలం ఏదో నీరు రాగానే నీరు వదిలి అక్కడ పుష్పాల్లో లేదా పాలు పుల్లో జల్లి ఫోటోలు తీసుకొని మేము ఈ నీరు వదులుతున్నాం అని చెప్పి చెప్పే పరిస్థితి తప్పించి ఈ సంవత్సరం లేదు. దాని గురించి చాలా ఆలోచన చేస్తున్నాం. గౌరవ పెద్దలు గారు దాని అనేక సమావేశాలు ఇరిగేషన్ అధికారులతో చేస్తే 98 కోట్లతో నిన్న కలెక్టర్ గారితో డెస్టిమేషన్ చేసి నిన్న ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తీసుకెళ్లి గౌరవ మంత్రి గారి ద్వారా హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాం. వచ్చే సంవత్సరం నీరు తోటపై నీరు ఇవ్వాలంటే 98 కోట్లతో తక్షణమే టెండర్ పిలవాలి, పిలిస్తేనే ఈ ప్రాంతానికి తోటపల్లిలో ఈ జిల్లాలో ఆ మూల నుంచి ఈ మూలకి 180 ఎకరాల నీరు సాగునీరు వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు ఆదేశించారు, ఆదేశించి తక్షణమే ఆ కార్యక్రమాన్ని చేసే కార్యక్రమం ఎంత ఉంది. ఎందుకంటే ఇవాళ నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు కానీ ప్రేరవ చేస్తే ఇంచుమించుగా 1000 నుంచి 1500 అప్లికేషన్లు వచ్చే పరిస్థితి కనబడుతుంది. వచ్చేస్తే అప్లికేషన్లు కానీ నియోజకవర్గానికి ఒక బోర్ మాత్రమే ప్రభుత్వం శాంక్షన్ చేసింది. వారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇంతమందిగా మనం చేయాలంటే త్వరితగతిన అధికారుల సహకారం అవసరం. మరి డుమా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు డుమా అధికారులు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు వచ్చినట్టుగా సీరియల్ వైజ్ లో తక్షణ కార్యక్రమం చేయాలి. వచ్చిన వెంటనే మరి ఆర్సీసీ అధికారులు ఎక్కడే ఉన్నారు, వారు ఎండి గారు ఉన్నారు, ఎండి గారితో పాటు వాళ్ళ సిబ్బంది ఉన్నారు, మరి తక్షణమే ఇమ్మీడియట్ గా అగ్రికల్చర్ కమిషన్ ఇచ్చే కార్యక్రమం చేయాలి. మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే, మీకు ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్ గా మరి పెద్ద దృష్టిలో పెట్టి మా దృష్టిలో పెట్టి ఆ కార్యక్రమాన్ని చేయాలని తప్పించి మీ దగ్గరికి వచ్చిన అంశాన్ని మాత్రం ఎక్కడా కూడా పెండింగ్ పెట్టే కార్యక్రమం చేయడానికి లేదు. ఎందుకంటే